జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధమైంది ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ ఎస్పీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ నెల మూడవ తేదీన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు తంగలపల్లి మండలం బద్దనపల్లి గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల వేదికగా సిరిసిల్ల వేములవాడ నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపుకు చేపట్టనున్నారు ఇక ఈ నెల మూడున ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది అదే రోజు సాయంత్రానికి పూర్తి ఫలితాలు వెలువడనున్నాయి ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఏర్పాట్లు పూర్తి చేస్తారు ఇక సిరిసిల్ల వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గాలకు అదే పాఠశాలలో వేరువేరు కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఒక్కో నియోజకవర్గంలో పద్నాలుగు ప్లస్ ఒకటి చొప్పున టేబుల్ ఏర్పాటు చేశారు లెక్కింపులో జాప్యం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు ముందస్తుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు లెక్కించనున్నారు ఇక పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గానికి మూడు టేబుల్లను ఏర్పాటు చేసి ఒకే రౌండ్ లో లెక్కింపు పూర్తి చేస్తారు సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గానికి నాలుగు టేబుల్లను ఏర్పాటు చేసి ఒకే రౌండ్ లో లెక్కింపు పూర్తి చేస్తారు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం కౌంటింగ్ హాల్లో పద్నాలుగు టేబుల్ కౌంటింగ్ కౌంటింగ్ సూపర్వైజర్ అసిస్టెంట్ సిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇరవై ఒక్క రౌండ్లు వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గంలో పంతొమ్మిది రౌండ్లలో ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి చేస్తారు ఈవీఎంలు భద్రపర్చన స్ట్రాంగ్ రూమ్ల వద్ద భారీ భద్రత తంగలపల్లి మండల బద్దనపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన ఈవీఎంలు భద్రపర్చిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద స్థానిక పోలీసులు ఆర్మ్డ్ రిజర్వ్ కేంద్ర బలగాలతో స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర బందోబస్తు ఏర్పాటు చేశారు ఇక ఎన్నికల కమిషన్ అనుమతి ఉన్న వారికే స్ట్రాంగ్ రూమ్స్ లోకి అనుమతిస్తున్నారు స్ట్రాంగ్ స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఇరవై నాలుగు గంటల పటిష్ట నిఘా భద్రతను ఏర్పాటు చేశారు ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ ఎస్పీ లెక్కింపు ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అదనపు కలెక్టర్ ఎన్ ఖీమియా నాయకులు శనివారం సాయంత్రం పరిశీలించారు